तक को यह कहना पड़ा कि दलित बंधु स्कीम के लाभार्थियों का चयन निष्पक्ष होना चाहिए। यहां की सरकार ने किसानों के लोन माफ करने का भी वादा किया था, लेकिन किसानों को इसका भी लाभ नहीं मिला। यहां की सरकार ने इरिगेशन स्कीम्स के बदले आप लोगों को इरिगेशन स्कैम दिए हैं। मित्रलारा, ईरोजु तेलंगाणा ఒక సంకట పరిస్థితిలో ఈ రోజు కొనసాగుతా ఉన్నది। దశాబ్దాల ఉద్యమాల అనంతరము 10 సంవత్సరాల కితము ఈ రాష్ట్రము ఈ ప్రభుత్వం ఏర్పడ్డది। తెలంగాణ గౌరవాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని ఈ ప్రభుత్వము కాపాడలేకపోయింది। తెలంగాణ ప్రజల సామర్థ్యాన్ని మొత్తం ప్రపంచం కూడా ఈ రోజు కొనియాడుతా ఉంటే కానీ ఇక్కడ ప్రభుత్వము వారి పరిపాలన పూర్తిగా ప్రజలందరిని కూడా నిరాశపరిచింది। అన్ని వర్గాల ప్రజలను ఈ తెలంగాణలో వారు మోసం చేసింది। ముఖ్యంగా మాదిక సామాజిక వర్గాన్ని కూడా వారు ద్రోహం చేశారు। తెలంగాణ ఏర్పాటులో మరి కాంగ్రెస్ ఏ రకమైనటువంటి ఇబ్బందులను కల్పించిందో తెలంగాణ సమాజం మర్చిపోలేదు। కొన్ని వందల మంది బలిదానాల తర్వాత ఏర్పడ్డ ఈ రాష్ట్రము కానీ ఈ బిఆర్ఎస్ నాయకులు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిమ్మల్నందరి కూడా మర్చిపోయి కాంగ్రెస్ అధినాయకులను వారికి ధన్యవాదాలు చెప్పడానికి కుటుంబ సమేతంగా వారు పోయినారు। ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పడితే కేసీఆర్ గారు ఏం చెప్పారు, మొదటి ముఖ్యమంత్రి దళితుల్ని చేస్తా అని చెప్పాడు। కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తానే దళిత యొక్క మరి కుర్చీని లాక్కొని ఆ యొక్క మరి దళితుల మీద ఆశల మీద నీళ్లు జల్లి చేసినటువంటి మహానుభావుడు। అంతేకాదు బిఆర్ఎస్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని కానీ హామీ నిలబెట్టలేదు। అదే రకంగా బిఆర్ఎస్ మరి దళిత బంధువులు చెప్పింది కానీ దళితులకు లాభం జరగలేదు। వాస్తవం ఏమంటంటే ఏదైనా లాభం జరిగిందంటే ఇవాల బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బంధువులకు ఈ దళిత బంధు లాభం జరిగింది తప్పితే దళితులకు కాదనే విషయం కూడా చాలా స్పష్టంగా కోర్టు సైతం కూడా దళిత బంధు మరి నిష్పాక్షికంగా లబ్ధిదారులను గుర్తించాలంటే ఈ ప్రభుత్వం చేయలేదు। రైతు రుణమాఫీ అన్నారు, అమలు చేయలేదు। అదే రకంగా ఇవాల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పేరు మీద ఏ రకమైనటువంటి దోపిడీ జరుగుతుందో ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇవాల కేవలం అన్ని ఆ స్కీమ్స్ అన్ని కూడా స్కామ్స్ గా మారిపోయినాయి ఇవాల। నా కుటుంబ సభ్యులారా, మే మాదిగా సముదాయ కే ఆప్ సభీ భాయ్ బహనో కో యే స్పష్ట రూప్ సే కహుంగా, आपको जितना बीआरएस से सतर्क रहना है उतना ही कांग्रेस से भी सावधान रहना है। बीआरएस दलित विरोधी है और कांग्रेस भी उसमें जरा भी कम नहीं है। बीआरएस ने नए संविधान की मांग करके बाबा साहब अंबेडकर का अपमान किया।